ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములండి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప వెలుగు నింపును గాక. గొప్ప ఆదరణతో ప్రభు మిమ్మును కటాక్షించును గాక. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అన్న విషయం మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. రండి, నిజంగా ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో ఉండడం ఎంతో మంచిది. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే ఆయన మందిరానికి అనుకూలం. పరిశుద్ధంగా జీవించడమే మన అంతిమ లక్ష్యం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని పరిశుద్ధులమై పరిశుద్ధ దేవదత్తుల ఎదుటికి, పరిశుద్ధులైన దేవుని ఎదుటికి వెళ్ళడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. రండి, హెబ్రోన్ క్యాలెండర్లోని దిన వాగ్దానం కీర్తనలు 96:9 పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని, నిజంగా దేవుడు తన పరిశుద్ధ మందిరంలో, పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని సేవించటం మంచిది. నిజంగా భయపడడం కూడా ఒక అలంకారమే. దేవునికి భయపడడం కూడా. ఆ దేవదూతలు యెషయాగ్రంథం 6:00 వారు దేవుని ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ వారు తమ ముఖమును కాళ్ళను కప్పుకొని నిజంగా ఎంత భయపడుతున్నారంటే, అలంకారాల్లో మొదటిది దేవునికి భయపడ్డం. మన పితరులందరూ కూడా దేవునికి భయపడ్డారు. నిజంగా అది గొప్ప అలంకారం. అనేక మంది దేవునికి భయపడిన వారు ఉన్నారు. అర్థమైందా? దేవునికి భయపడకుండా పాపం చేసి తమను తమను అలంకరించుకొని వారు కూడా ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసేపు ఉన్నాడు, దేవునికి భయపడేవాడు ఆయన. అందుకే పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగాడు. 5 కన్యకలు పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడ్డారు. అట్లా బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3:00 పూర్వమందున్న స్త్రీలు తమను తాము అలంకరించుకున్నారు. ఎలా అలంకరించుకున్నారంటే, వారు శారాను గురించి చెప్పాడు అక్కడ. ఆమె తన భర్తకు లోబడి ఉన్నట్టు ద్వారా తమను తాము అలంకరించుకున్నారని చెప్పారు. అంటే లోబడి ఉండడం కూడా ఒక అలంకారమే. ఈరోజు ఈ భయము, లోబడి ఉండడం, విధేయత, ఇవన్నీ కూడా చూడలేకపోతున్న దినాలు ఇవన్నీ కూడా. కాబట్టి భర్తకు ఎంత లోబడిందంటే ఆమె యజమానునికి, అంటే ఈయన ప్రభువు నమ్ముకున్న ఆయన, పరలోకపు తండ్రిని గురి కలిగి సేవిస్తున్న ఈయన, ఈయన జీవితంలో గొప్ప కార్యం. కనుకనే ప్రేమిన వాళ్ళరా, పరిశుద్ధ అలంకారం ధరించుకొని, అలంకారములంటే బాహ్య సౌందర్యం కాదు, ఆంతర్య పురుషుడు దినదినం కూడా పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అంటే దేవునియందు భయము కానీ, దేవునికి లోపట్టం కానీ, దేవునికి విధేయత చూపించడం కానీ, దేవుని సన్నిధిలో వణకడం కానీ, ఇవన్నీ కూడా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకు ఎప్పుడు వెలుగుతూ ఉండటం కానీ, ఇవన్నీ కూడా పరిశుద్ధమైన అలంకారాలే. ఇవి ఆంతర్య పురుషుని ఎక్కువగా
ఆంతర్య పురుషంలో మనం ఎక్కువ కలిగి ఉండాలి. కనుక ఈరోజు చాలామంది కూడా ఇలాంటి పరిశుద్ధమైన జీవితం లేదు. అప్షాల మొదలుకొని అమ్నోను, అనేక మంది, దీన, యాకోబు కుటుంబంలో ఎంతోమంది ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేని వారు. వారి జీవితాన్ని అపవిత్రపరుచుకున్నారు. కనుకనే వారి జీవితాలు అంధకారమయమైపోయినాయి. కాబట్టి మన జీవితాలు సొలొమోనులాగా ప్రత్యేకపరుచుకుందాం. అయితే ఒకనొక సమయం వచ్చింది, సొలొమోను జీవితంలో కూడా ఎంతో పాపాన్ని మనం చూస్తాం. ఎంతగానో నష్టపోయిన వాడిగా, పరిశుద్ధత లేనివాడిగా, పరిశుద్ధతను పోగొట్టుకున్నవాడిగా చూస్తాం. మరైతే పరిశుద్ధంగా జీవిద్దాం. మరి దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మరి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం, దేవుని నమస్కరించాలి. పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని కనపరచాలి. ఆయనకు వణుకుచు ఆయన సన్నిధిని భయభక్తులు కలిగి ఆయన ఆరాధించాలి. రాని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవుని నిన్ను స్తుతిస్తున్నా. ఇంతవరకు కూడా మా జీవితాలను చూపిన కృపకై స్తుతిస్తున్నా. ఆయన పరిశుద్ధమైన జీవితం మా జీవితాలకు ఎంతైనా అవసరం. కాబట్టి పరిశుద్ధ అలంకారం ధరించుకొని శారా వలె, యోసేపు వలె, అబ్రహాం వలె, మా పితరుల వలె మేము ముందుకెళ్ళకు సహాయం చేయండి. తమ్ముడు శాంసన్ ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. భవిష్యత్తు కొరకు సహాయం చేయండి. శారా విషయంలో, ఆయన నా ప్రభు విజయభాస్కర్ గారి కుటుంబం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ ఆత్మీయంగా బలపరచండి. ఆయన ఈ విధంగా శోభా సిస్టర్ తన భర్త రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అంత మాత్రమే కాదు నాయన, నా ప్రభు అజయ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీరు సహాయం చేయండి. నాయన సమన్పేట అన్న కుటుంబం సహాయం చేయండి. రఘుబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు తన కుమార్తె స్టడీస్ కొరకు, నీట్ లాంగ్ టర్మ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నా ప్రభు నాయన పాల్ మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. ఈ విధంగా పావుని నాయన వారి బాబాయ్ గారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కరుణించిన కృప చూపండి. నా ప్రభు నాయన ఉమా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తను మీరు ఆదరించండి, బలపరచండి. తన కుటుంబాన్ని మీరే కట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నాయన లక్ష్మీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నా ప్రభు నాయన ప్రణవ్ కుమార్, నాయన శేషగిరి వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకు నిసందులు వేడుకొనొచ్చు. అందరి కుటుంబాలను ప్రభు మీరు దీవించండి. పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఆయనటన్నింటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం గనుక పరిశుద్ధ అలంకారములు ధరించుకొని నన్ను వెలుపల అలంకారం కాక నా ప్రభు నాయన అంతరంగ అలంకారం ధరించుకొని, సాధువైనట్టు మృదువైనట్టు గుణము గల అక్షయ అలంకారమును ధరించుకొని నిన్ను సేవించుకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, మహిమా ఘనత ప్రభావాలు నీకు తెలియజేస్తూ, నాయన మా ప్రియులందరినీ దీవించమని హెబ్రోను క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.